రోజులంటే ఏమో నా లైఫ్ టైం మేబీ వాళ్ళకే ఇచ్చేయచ్చు, చెప్పలేను. సో ఈ లైఫ్ టైం లో ఎవరు రానివ్వా అంటే రాణిస్తాను రానినో తెలియదు కానీ, బట్ వాళ్ళకైతే ఖచ్చితంగా లైఫ్ టైం, పెళ్ళైన తర్వాత కూడా మేబీ ఒకవేళ మా హస్బెండ్ ఒకవేళ వచ్చిన వాడు మంచివాడైతే ఖచ్చితంగా మా పేరెంట్స్ నాతోనే ఉంటారు, వాళ్ళని ఎక్కడికి పంపించేది అయితే లేదు. ఇంకా అమ్మగారిని ఎలా పంపిస్తారు, ఎందుకంటే ఎంత చూసుకున్న వాళ్ళు పంపించలేదు కానీ. అండ్ కొంతమంది అమ్మాయిలు చూసుకుంటే ఇలా అంటే ఇలా డాన్స్ రావచ్చు, లేకపోతే ఇంకోటి అవచ్చు, ఈవెంట్ రావచ్చు, ఇలా వచ్చిన మనీస్తో సో ఒకరిని గుడ్డిగా నమ్ముతారు, సో వాళ్ళకి అంతా పెట్టేసి లైఫ్ స్పాయిల్ చేసుకుంటారు అని విన్నాను. సో నీ లైఫ్ లో ఏమైనా అలాంటివి జరిగాయా? జరిగాయంటే జరిగాయి. నేను ఎక్కువ మనీ ఖర్చు ఒకప్పుడు బాగా చేసేదాన్ని. మమ్మీ 50 రూపీస్ ఇవ్వలేదంటే తిట్టి నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోయేదాన్ని బయటికి, భలే తిడతా ఉన్నా మమ్మీని 50 రూపీస్ ఇవ్వకపోతే. ఎందుకని అంటే అప్పుడు, అంటే అప్పుడు కొంచెం చిన్న కదా తెలీదు నాకు అసలు, ఇప్పుడు మనీ వాల్యూ తెలిసింది. మా మమ్మీని ఒక 10 రూపీస్ అడగాలన్నా ఆలోచిస్తా. సో అట్లా ఎవరికన్నా పెట్టేస్తా నేను, మా డాడీకి ఉన్న హ్యాబిటే వచ్చేసింది. ఒకవేళ ఫ్రెండ్స్ ఏదైనా కాల్ చేసి నాకు మనీ కావాలన్నారంటే నా ఎవరినైనా అడిగైనా తెచ్చిచ్చేస్తా కంపల్సరీ, అది మాక్సిమం ఇవ్వడానికే ట్రై చేస్తా. తెలిసింది బట్ హెల్ప్ అయితే చేస్తాను మా ఫ్రెండ్స్ కి మాక్సిమం చేస్తాను, బట్ మా మమ్మీకి తెలియదు. మీ దగ్గరలో ఉన్న అంటే నీ చుట్టుపక్కల ఉన్న ఇప్పుడు మీ అక్కలు అంటో అక్కలని పిలుస్తారు, అక్కనా మిగతా అక్క అని పిలుస్తాను. సో వాళ్ళలో చూసుకుంటే అందరూ అంటే కొంతమంది ఏంటంటే ఇలా లవ్ లో పడి ఇలా ఎవరికైనా మనీ పెట్టేసి సో ఇలా అవుతుంది అనేసి విన్నాను. సో అది నిజమేనా, అలా అవుతాయా? అవుతాయి అవి. నా నా ఫ్రెండ్ విషయంలో, నా ఓన్ ఫ్రెండ్ జరిగింది, వాళ్ళ లవర్ కి మనీ పెట్టేసి ఇంట్లో ఇవ్వకుండా అలా చేసింది. నేను చెప్పాను తనకి ఇలా చెయ్యొద్దు అని, సజెషన్స్ చాలా మందికి ఇచ్చాను. వాళ్ళు ఏమనుకుంటారు, నువ్వు కరెక్ట్ గా ఉన్నావా నా సజెషన్ ఇవ్వడానికి అని అంట అనుకుంటారు, బట్ తనైతే నాతో అనలేదు. వాళ్ళు అనుకుంటారు కదా మనసులో, నేనైతే అలా ఎప్పుడైతే చేయలేదు. పేమెంట్ నాకు సపోజ్ ఫర్ సపోజ్ 5K పేమెంట్ వచ్చిందంటే తీసుకెళ్ళి అట్లే ఇచ్చేస్తాను. అందులో వాటర్ బాటిల్ నాకు దప్పగా అవుతున్నా, వాటర్ బాటిల్ కూడా తీసుకోను అసలు, అందులోంచి 1 రూపీ కూడా వాడను, మొత్తం ఇచ్చేస్తాను. నాకు ఏదైనా టిప్స్ వచ్చినా కూడా ఇచ్చేస్తా. ఇంకా కూడా వస్తాయా? ఆ టిప్స్ కూడా వస్తాయి. బయట ఎక్కడైనా ఈవెంట్స్ కి వెళ్ళినప్పుడు మన పర్ఫార్మెన్స్ నచ్చితే ఇస్తారు, అది కూడా ఇచ్చేస్తాను, ఏం పెట్టుకోను. లక్షలే ఉండదు, కౌంట్ అయితే చేయలేదు. బాగా వస్తాయని విన్నా, వస్తాయి, దానికి తగ్గ కష్టం కూడా ఉంటది. డాన్స్ 3 అవర్స్ స్టేజ్ పైన, బట్ జర్నీ ఎక్కువ ఉంటది. ఆడపిల్ల బస్ స్టాండ్ లో ఒక్కర్లే ఉండాలి నైట్ టైం. మీకు ఎవరైనా తోడు తీసుకెళ్తావా లేకపోతే ఏదైనా? అప్పుడప్పుడు తీసుకెళ్తాను. మా తమ్ముడు వస్తాడు, మా అన్నయ్య వస్తారు, ఈ మధ్యన మా మమ్మీ కూడా వస్తుంది భయంతో. ఓకే. సో అంటే ఈవెంట్ ఆర్గనైజింగ్ చేసే వాళ్ళు కొన్ని టీమ్స్ గా ఉంటాయంట కదా, మీరు అలా ఏదైనా టీమ్ లో ఉన్నారా? టీమ్ లో అంటే నేను రెగ్యులర్ గా ఒకరికే వెళ్తాను. మా రాజంపేటలోనే నాగా ఈవెంట్స్ అని బ్యానర్ ఉంది, రమణ అన్నయ్య వాళ్ళది. వాళ్ళు చెప్తే నేను పేమెంట్ కూడా అన్న ఎంత అని అడగను, ప్లేస్ ఒకటే అడుగుతాను ఎక్కడ అని అంతే. రెగ్యులర్ గా వాళ్ళకే రాసేస్తారా? అంతే, వాళ్ళకి తెలుసు ఎంత ఇవ్వాలి అనేసి, మన పర్ఫార్మెన్స్ కి తగ్గట్టే ఇస్తారు, న్యాయం చేస్తారు. సో వాళ్ళ బ్యానర్ కి కంటిన్యూ, ఒకవేళ వాళ్ళకి లేదంటే పక్క బ్యానర్స్ కి వెళ్తా. ఎక్కువ అమౌంట్ బ్యానర్ అంటే బ్యానర్ అయినా లేకపోతే ఈవెంట్ అయినా అట్లేం లేదు, అన్నిటికీ నార్మలే. నెల్లూరు బ్యానర్స్ కి ఎక్కువ వస్తుంది నార్మల్ గా, అక్కడ అటు సైడ్ నెల్లూరు సైడ్ ఎక్కువ ఉంటది పేమెంట్స్, వాటి వల్ల ఎక్కువ వస్తుంది. వైజాగ్ ఈవెంట్స్ లో ఎక్కువ వచ్చింది. బాలు రైడర్స్ మా ఊరు చాలా మంచిది. మీ ఊరు వైజాగ్? సో ఇప్పటి వరకు మీరు చేసిన ఈవెంట్స్ లో ఈ ఈవెంట్ నేను హ్యాపీగా ఫీల్ అయ్యా, ఈవెంట్ బాగుంది అని ఒక ఏదైనా అనిపించిందా? నేను హ్యాపీగా కంఫర్ట్ గా ఫీల్ అయ్యే ఈవెంట్ నాగా ఈవెంట్స్ ఒకటే. మీ ఊరే? మా ఊరి. ఎందుకంటే వాళ్ళే తీసుకెళ్తారు, వాళ్ళే తీసుకొస్తారు, అంటే మాతో ఫ్రెండ్లీగా ఉంటారు. ఆ టీమ్ లో ఉన్న వాళ్ళందరూ చాలా ఫ్రెండ్లీగా క్లోజ్ గా ఉంటారు. అంటే ఏదన్నా అనుకున్నా కూడా సిల్లీగా తీసుకుంటాం, వదిలేస్తాం. సో మేము ఫ్రెండ్లీగా ఒక ఫ్యామిలీ లాగా ఉంటాం అంతే. మిగతా బ్యానర్స్ కూడా అలాగే ఉంటారు కానీ వీళ్ళంతా క్లోజ్ కాదు. మీకు ఏదైనా బ్యానర్ లో ఇబ్బంది ఏమైనా వచ్చిందా? బ్యానర్ లో అంటే బ్యానర్ లో అవ్వచ్చు లేకపోతే సమ్ ఈవెంట్ లో అవ్వచ్చు,
రీసెంట్ గా గొడవ అయ్యింది. రీసెంట్ ఈ మంత్ లోనే కొట్టుకునే దాకా వెళ్ళాము, బట్ ఓకే కాంప్రమైజ్ అయ్యాం బెటర్. అంటే వాళ్ళందరూ అందరూ కలిపా మీ ఇండివిజువల్? వాళ్ళు వాళ్ళంతా ఒకటి అయ్యారు, మేము సెపరేట్ అయ్యాం. మా ఊరు సెపరేట్ అయింది. కడప డాన్సర్స్ వేరు, వీళ్ళు డాన్సర్స్ వేరు అని పేర్లు కూడా వచ్చేసాయి. అలా కాకుండా నీ పర్సనల్ గా ఎప్పుడైనా ఫేస్ చేసావా ప్రాబ్లం? నా పర్సనల్ గా చేశాను. అంటే ఇప్పుడున్న వాళ్ళకి ఏంటంటే ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు, ఇది నా ఒపీనియన్ చెప్తున్నా. నేను ఈ ఫీల్డ్ కి వచ్చి 2.5 ఇయర్ అలా అవుతుంది. ఇంత తక్కువ టైంలోనే నేను కొంచెం ఒక స్టేజ్ కి వెళ్ళాను, అంటే పేమెంట్ డిమాండ్ చేసేంత స్టేజ్ కి వెళ్ళాను. కొంచెం పేరు వచ్చింది అన్ని బ్యానర్స్ లో. సో ఇప్పుడున్న వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ కుళ్ళు, అంటే తక్కువ టైంలో వచ్చి ఎక్కువ చేసేస్తుంది ఈవెంట్స్, ఎక్కడెక్కడి నుంచో వచ్చి మా ఊర్లో చేస్తుంది, పేమెంట్స్ ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు అనేసి కొంతమందికి కుళ్ళు ఉంది వాళ్ళు అనుకుంటారు. తెలిసింది నాకు ఈ మధ్యన రీసెంట్ గా తెలిసింది అది కూడా. ముందేమనుకో అయినా నేను అవన్నీ ఏం పట్టించుకోను. ఇప్పుడు కూడా అనుకుంటా వాళ్ళే ఎక్కువ ఎదగాలి, మాకంటే సీనియర్స్ వాళ్ళు, మేము జూనియర్స్. మేము ఈ రోజు ఉంటది డెఫినెట్ గా సీనియర్స్ జూనియర్స్ అని ఉంటది. కానీ ఏంటంటే మాకంటే ఎప్పుడు వాళ్ళ ఒక స్టెప్ పైనే ఉండాలి, అది నేను ఎప్పుడు కోరుకుంటాను. ఎందుకంటే మేము జూనియర్స్, ఈ రోజు వచ్చి రేపు వెళ్ళిపోతాం, ఎందుకంటే మా కెరీర్ ఇంపార్టెంట్. వాళ్ళతో పట్టించుకుంటే కాదు, వాళ్ళు సీనియర్స్, వాళ్ళకి రెస్పెక్ట్ మేము ఇస్తాం, కానీ వాళ్ళ రెస్పెక్ట్ ఉంచుకోరు, పోగొట్టుకుంటున్నారు. సో ఎక్కడైనా జూనియర్ సీనియర్ అనేది ఉంటది, ఉంటది కొన్ని చోట్ల ఉండదు, బాగా ఫ్రెండ్లీగా చూస్తారు. ఎంత పెద్ద అక్క వాళ్ళైనా పేరు పెట్టి పిలువు, అక్క అని పిలవద్దు అనేసి అడుగుతారు నన్ను. అక్క వద్దు, అక్క వద్దు, పేరు పెట్టి పిలువు అంటారు నన్ను. నేను అలా పిలవడానికి నాకు రాదు, సడన్ గా నోటి దోల నాకు వచ్చేస్తుంది. అక్క అని పిలుస్తారా? పిలుస్తారు చాలా, ఎందుకంటే ఇక్కడ చూస్తే చిన్నపిల్లలాగా బుద్ధిగా రక్షణంగా ఉన్నావు, కానీ అక్కడ శారీస్ కట్టుకొని ఎలా కనిపిస్తావు అంటే చాలా ఏజ్డ్ లాగా కనిపిస్తావు కదా. అంటే వాళ్ళకి అలా కావాలని కట్టుకుంటావా, లేకపోతే నీ కంఫర్ట్ కోసం కట్టుకుంటావా? అంటే నా కంఫర్ట్ కోసం నేను హాఫ్ సారీ నార్మల్ క్రాప్ టాప్ వేసుకుంటాను అంతే. అంటే అది కూడా చిన్నపిల్ల కనిపించాలనే వేసుకుంటాను. ఆ స్టేజ్ మీద వాళ్ళకి నేను పెద్ద బొట్టు పెడతాను, దాని వల్ల పెద్దమ్మలా కనిపిస్తాను. చాలా పెద్దది ఎందుకంత అంటే స్కూల్ టైం నుంచి నాకు అలవాటు, అంతేనే దిష్టి తగలదు. అదే స్కూల్ టైం నుంచి అదే అలవాటు, దిష్టి తగలకూడదని అలా పెట్టుకునేదాన్ని. తర్వాత మానేశాను, మళ్ళీ ఈవెంట్స్ లో ఎందుకో పెట్టుకోవాలనిపించింది. స్టార్ట్ చేసావు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నీ లైఫ్ లో మొత్తం జర్నీలో ఒక రోజు తీసేయాలంటే ఏ రోజు తీసేస్తావు, ఎందుకు? ఏ రోజు తీసేయాలని లేదు, రోజు జరిగేదే జరుగుతూ ఉంటది నా లైఫ్ లో అంతే. ఒక రోజు తీసేయాలి అంటే మే 12th తీసేస్తాను, అది నాకు నచ్చదు. ఎందుకు? మే అంతే నచ్చదు అసలు. మే అంతే నచ్చదా? ఎందుకని? హారు మే 12th మా డాడీ చనిపోయిన రోజు కాబట్టి నచ్చదు. 12th డేట్ బార్ గుర్తు పెట్టుకున్నట్టు అంటే మనకి దూరం అయిపోయారు కదా, మనకి ఇష్టమైన వాళ్ళు గుర్తుంటది. సో నీ లైఫ్ లో ద మోస్ట్ పెయిన్ఫుల్ అంటే అదే చెప్పొచ్చా? నేను పడిపోయాను, అసలు ఇప్పుడు నేను లేను, ఉన్నా కూడా లేను, జస్ట్ నేను ఉన్నానంతే, మనిషి ఉన్నానంతే. ప్రాణం ఎప్పుడో వెళ్ళిపోయింది, 10 ఇయర్స్ అప్పుడే వెళ్ళిపోయింది నా ప్రాణం. మే 12th వెళ్ళిపోయింది. ఆడుకో, అన్ని కళ్ళంట ఏవో వస్తున్నాయి, నాకు అర్థమవుతుంది. బట్ తీసేద్దాం ఆ రోజుని, మే నెలనే తీసేద్దాం ఇప్పుడు నవ్వు. సో అంటే ఎప్పుడైనా డాడీ గారు అంటే మనకి ఎప్పుడూ గుర్తే ఉంటుంది. బట్ ఏదైనా సిచ్యువేషన్లో మా డాడీ ఉంటే బాగున్ను, నాకు ఇన్ని కష్టాలు ఉండకపోతున్నావు అని ఎప్పుడైనా అనిపించింది? ఎవ్రీడే అనుకుంటాను మా డాడీ ఉంటే నాకు ఇలాంటి కష్టం వచ్చేది కాదు. అసలు స్టేజ్ పైన నేను డాన్స్ వేసినా కూడా కాళ్ళ నొప్పులు వస్తాయి కదా, మా మమ్మీకి చెప్పలేను, ఎందుకంటే వాళ్ళు బాధపడతారు మన వల్ల. సో చెప్పలేను, అది నాకు నేనే హర్ట్ చేసుకుంటాను, నాకు నేనే కొట్టుకొని హర్ట్ చేసుకుంటా. కోపం, బాధ, దూరం అయిపోయారని బాధ. బాధ ఎలా చూపించాలో తెలియదు, ఎవరికి పంచుకోవాలో తెలియదు, నాకు నేనే హర్ట్ చేసుకుంటా. ఇన్ని విషయాలు కూడా మా అమ్మకి తెలియదు, ఇది చూసిన తర్వాత మా అమ్మ ఎలా రియాక్ట్ అవుతుందో కూడా తెలియదు నాకు. బట్ మనసులో ఎన్ని బాధలు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, ఎందుకు ఉండాలి? మా డాడీ అలా చెప్పారు కాబట్టి, మా డాడీకి నా స్మైల్ అది ఇష్టం, అది ఎప్పటికీ అలానే ఉండాలి అనేది. సరే ఆడుకో.
కొంచెం ఇక్కడ తెచ్చి మరీ ఏడిపించినట్టు ఉంటుంది, వద్దు. సో హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.